Indian smartphone market lo general ga budget segment lo inka mid range segment lo chaala eco phones ammadupotu untayi. Deentlo manam Xiaomi, Oppo, Vivo, Realme ilanti brands ni prefer chestu untam. Koncham affordability perigite chaala mandi flagship killers ni purchase cheyalani chustunnaru. Deentlo manam OnePlus alage Poco ilanti brands ni chudochu. Ade ippudu manam flagship segment vishayaniki velte chaala premium phones vishayaniki velte Apple iPhones kondaniki gaani ledha Samsung S series, Note series, Google Pixel ilanti phones kondaniki prefer chestu untam. Kaani inte pedda company ఇంకోటి చైనాలో ఉంది, అదే హువావే. హువావే వాళ్ళది ఇంకో సబ్ బ్రాండ్ కూడా ఉంది, హానర్. చాలా మంది దీని పేర్లు వింటారు, నేను దీన్ని ఎప్పుడు అంత సీరియస్గా పట్టించుకోలేదు, కానీ వీడియో రీసెర్చ్ చేసే క్రమంలో తెలిసింది అసలు హువావే ఇంత పెద్ద బ్రాండ్ అని. జనరల్గా మనం మార్కెట్లో ఉండే స్మార్ట్ ఫోన్స్లో చూస్తే మెజారిటీ వీటిలో మన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఫోన్సే కనిపిస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ ఫోన్స్లో, మీ ఫోన్లో చూసిన మెజారిటీ ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఎస్ఓసీ ఉండొచ్చు. కొన్నిట్లో మనం మీడియాటెక్ ఎస్ఓసీస్ కూడా చూస్తుంటాం, హీలియో P20, P70, P90 ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతుంటాయో యాపిల్, సామ్సంగ్ ఇవన్నీ వాళ్ళ సొంత ప్రాసెస్ అవే తయారు చేసుకుంటాయి. యాపిల్ వాళ్ళ ఏ సిరీస్ ఆఫ్ ప్రాసెస్ గురించి మీరు ఉంటారు, అలాగే సామ్సంగ్ వాళ్ళ ఎగ్జినోస్ లైన్ ఆఫ్ ప్రాసెస్ కూడా ఉన్నాయి, వాళ్ళ సొంత ఎస్ సిరీస్, నోట్ సిరీస్లో వాటిని ఉపయోగించుకుంటుంటారు. సేమ్ హువావే వాళ్ళు కూడా వాళ్ళ డివైస్లో వాడడానికి సొంతంగా వాళ్ళే ప్రాసెస్ తయారు చేసుకుంటారు, వాటిని కిరిన్ ప్రాసెస్ అని పిలుస్తుంటారు. మీరు చాలా హువావే ఫోన్స్లో ఇంకా హానర్ ఫోన్స్లో ఈ కిరిన్ ప్రాసెస్ని చూస్తుంటారు. ఈ వీడియోలో మనం క్లియర్గా అసలు ఈ కిరిన్ లైన్ ఆఫ్ ప్రాసెస్లో ఎన్ని ప్రాసెసెస్ ఉన్నాయి, ఎన్ని సిరీస్లు ఉన్నాయి, మనం వాటిని ఎలా కంపేర్ చేయొచ్చు, అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్, మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు. ప్రాసెసర్ సిరీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ సొంతంగా తయారు చేసుకునే ప్రాసెసర్స్ అన్నిటి గురించి ఇండివిజువల్ వీడియోస్ నేను తీయాలనుకున్నప్పుడు ఫస్ట్ టైం నేను ఈ హువావే ఇంకా హానర్ బ్రాండ్స్ గురించి తెలుసుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఈ రెండింటిని అసలు అంత సీరియస్గా తీసుకోలేదు. నిజం చెప్పాలంటే హువావే ఫోన్ నేను ఒక 1-2 years పాటు ఉపయోగించాను, కానీ కొత్తగా వచ్చే హానర్ ఫోన్స్, హువావే ఫోన్స్ మీద ఎప్పుడు నా దృష్టి పోలేదు. చిన్న కంపెనీ ఏమో లైట్ తీసుకునేవాడిని, కానీ వీడియో తయారు చేసే క్రమంలో నాకు తెలిసింది అసలు హువావే అనేది ఎంత పెద్ద కంపెనీయా, ఇంత స్కేల్ అనుకుందా అని చెప్పి. షింజన్ అనే ఒక సిటీలో చైనాలో ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఉంది. ప్రపంచంలోనే టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీస్లో ఈ హువావే అన్నిటికన్నా పెద్దది. ఇది వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ కానీ, హార్డ్వేర్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా తయారు చేస్తుంది. హువావే కంపెనీ గురించి ఇంకో ఫ్యాక్ట్ చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. 2018లో వీళ్ళు మొత్తం 200 million స్మార్ట్ ఫోన్ యూనిట్స్ నమ్మారు, అంటే 20 crore స్మార్ట్ ఫోన్స్ నమ్మారు. ఈ నంబర్కి దానంతటంత సిగ్నిఫికెన్స్ లేదు. మిమ్మల్ని వెంటనే టాప్ 2 స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ చెప్పండి అంటే ఏమంటారు, యాపిల్ ఇంకా సామ్సంగ్ అంటారు. అది కరెక్టే, ఎందుకంటే #1 స్మార్ట్ ఫోన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ ఎక్కువ ఫోన్స్ ఎవరు అమ్ముతారని చూస్తే సామ్సంగ్ #1లో ఉంటుంది. 2018 వరకు కూడా యాపిల్ #2లో ఉంది, కానీ 2018లో హువావే వాళ్ళు యాపిల్ని కూడా ఓవర్టేక్ చేశారు. ఇప్పుడు యాపిల్ 3rd పొజిషన్లో ఉంది, హువావే #2 పొజిషన్లో ఉంది. అయితే 2019లో హువావే వాళ్ళు మేము సామ్సంగ్ కూడా ఓవర్టేక్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ వీడియో మెయిన్ టాపిక్ వద్దాం. హువావే ఫోన్స్లో, హానర్ ఫోన్స్లో అసలు కిరిన్ ప్రాసెస్ మనం ఎందుకు చూస్తామని మీరు అడగవచ్చు. ఇక్కడ ఆన్సర్ సింపుల్, ఇది ఇంత పెద్ద కంపెనీ అవ్వడం కారణంగా అసలు ఏ కంపెనీ తయారు చేసే ప్రాసెస్ని కూడా నమ్మలేదు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్తో సహా ఇంత పెద్ద కంపెనీ అవ్వడం కారణంగా, ఇంత హ్యూజ్ వాల్యూమ్స్లో ఫోన్స్ అమ్మడం కారణంగా ఎన్ని ప్రాసెస్ అవసరం సొంతంగా అదే తయారు చేసుకుంటుంది. దీంతోపాటు సాఫ్ట్వేర్ ఆప్టిమేషన్లో దానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఏ విధమైన ఆప్టిమేషన్స్ కావాలో అవన్నీ సొంతంగా దాని ప్రాసెస్లో అది చేసుకోగలుగుతుంది. సామ్సంగ్, ఎగ్జినాస్ ఇంకా యాపిల్ ఏ సిరీస్ చిప్స్లో వాళ్ళు ఎలా చేస్తారో హువావే కూడా అలాగే చేయాలని చూస్తుంది, కానీ వీళ్ళు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఉపయోగిస్తారు. కిరిన్ ప్రాసెసర్స్ వచ్చిన కొత్తలో అంత మంచి పర్ఫార్మెన్స్ ఉండేవి కాదు, స్క్రాచ్ నుంచి వాళ్ళు డిజైన్ చేస్తూ వచ్చారు కాబట్టి ఆమ్ ఆర్కిటెక్చర్ని వాళ్ళు కూడా ఉపయోగిస్తారు. ఆమ్ వాళ్ళ కార్టెక్స్ కోర్స్ని ఇంకా ఆమ్ వాళ్ళ మాలిజూపీని ఉపయోగిస్తారు, కానీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడం కారణంగా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేవి కాదు. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాటి పర్ఫార్మెన్స్ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. లేటెస్ట్గా వచ్చిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కిరిన్ 980 అయితే ఒక అద్భుతమని చెప్పొచ్చు. కిరిన్ ప్రాసెసర్స్ని సొంతంగా హువావేలు తయారు చేసుకుంటారు, కానీ మీరు దాని స్పెసిఫికేషన్స్లో చూసినప్పుడు, ఏదైనా స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లో లేదా న్యూస్లో ఒక కొత్త ప్రాసెసర్ లాంచ్ అయినప్పుడు అక్కడ కిరిన్ పక్కన మీరు HiSilicon అని చూస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే హువావే, హానర్ ఫోన్స్లో కిరిన్ ప్రాసెసర్స్ని ఉపయోగిస్తారు, కానీ HiSilicon అనే కంపెనీ తయారు చేస్తుంది. ఈ HiSilicon అనే కంపెనీ హువావే వాళ్ళ హోల్లీ ఓన్ సబ్సిడరీ, అంటే కంప్లీట్గా వాళ్ళ కింద ఉండి పనిచేస్తుంది. సో హువావే వాళ్ళ సొంత ఫోన్స్లో, హానర్ ఫోన్స్లో ఇంకా చాలా హ్యాండ్ హెల్డ్ ఎక్విప్మెంట్లో, హువావే వాళ్ళ ఎక్విప్మెంట్లో అలాగే ట్యాబ్లెట్స్లో చాలా వీటిలో మనం ఈ కిరిన్ ప్రాసెసర్స్ని చూడొచ్చు. ఇప్పుడు మనం కిరిన్ వాళ్ళ లైన్ ఆఫ్ ప్రాసెస్ అన్ని చూద్దాం. దీంట్లో మనం 2 సిరీస్లు చూడొచ్చు, 6 series చూడొచ్చు, అలాగే 9 series చూడొచ్చు. 6 series ఏమో మిడ్ రేంజ్ సెగ్మెంట్, 9 series ఏమో ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు హువావే వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో, హువావే P series ఫోన్స్కి లైట్ వర్షన్స్ ఉంటాయి కదా, వాటిలో మనం ఈ 6 series కిరిన్ ప్రాసెసర్ చూడొచ్చు, అలాగే చాలా హానర్ ఫోన్స్లో కూడా చూడొచ్చు. కిరిన్ 620 ఏమో 2015లో లాంచ్ అయింది. దీన్ని మనం హువావే P8 లైట్లో అలాగే హానర్ 4Xలో చూడొచ్చు. 650, 655, 658, 659 ఇలాంటివన్నీ 2016, 2017 సంవత్సరాల్లో లాంచ్ అయ్యాయి. ఇవి మీరు కూడా చాలా హానర్ ఫోన్స్లో ఇంకా హువావే ఫోన్స్లో చూస్తుంటారు. లేటెస్ట్గా లాంచ్ అయిన మంచి మిడ్ రేంజ్ కిరిన్ ఎస్ఓసి కిరిన్ 710, ఇది 2018లో లాంచ్ అయింది. దీన్ని మీరు నోవా 3iలో ఇంకా హానర్ 8xలో చూసుంటారు. ఈ రెండు కూడా చాలా పాపులర్ అయ్యాయి. నెక్స్ట్ మనం కిరిన్ ప్రాసెసర్స్లో 9 సిరీస్ విషయానికి వస్తే, ఇది ఫ్లాగ్షిప్ సిరీస్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో స్టార్టింగ్ నుంచి లాంచ్ అయిన ప్రాసెసర్స్ అన్ని చూద్దాం. 910, 920, 920, 925, 928 ఇవన్నీ 2014లో లాంచ్ అయ్యాయి. 930, 935 ఏమో 2015లో, అలాగే 950, 955, 960 ఈ మూడేమో మనకు 2016లో లాంచ్ అయ్యాయి. 970 ఏమో 2017, అలాగే 980 ఏమో 2018లో లాంచ్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ ఇండివిజువల్ ఎస్ఓసీస్ని అసలు ఏ స్మార్ట్ ఫోన్స్లో ఉపయోగించారు, వీటిలో ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అవన్నీ డీటెయిల్గా మీరు వికీపీడియా పేజ్లో చూడొచ్చు. అవన్నీ నేను చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలా లెందీ అయిపోతుంది. ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ అన్నింటిలో కూడా మనం ఇంక్రిమెంటల్ చేంజెస్ని గమనించవచ్చు. ఇప్పుడు బ్లూటూత్ వైఫై వర్షన్స్ కొత్త వస్తే వాటికి సపోర్ట్ తీసుకురావడం, మెమరీ కార్డ్ కొత్త వర్షన్స్కి సపోర్ట్ తీసుకురావడం, యూఎఫ్ఎస్ 1, 2, 3 వీటికి సపోర్ట్ తీసుకురావడం, దాంతోపాటు దీంట్లో కెమెరా రెజల్యూషన్స్ని ఇంక్రీజ్ చేయడం, నంబర్ ఆఫ్ కెమెరాస్ అంటే సింగిల్ కెమెరా, డ్యూయల్ కెమెరా సపోర్ట్ తీసుకురావడం, ఇలాంటి చిన్న ఇంక్రిమెంటల్ అప్గ్రేడ్స్ అన్నీ మీరు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్లో చూడొచ్చు. ముఖ్యంగా మనం రెండింటి గురించి మాట్లాడుకోవాలి, కిరిన్ 970 ఇంకా కిరిన్ 980. కిరిన్ 970 2017లో వచ్చింది, 980 ఏమో 2018లో వచ్చింది. సో కిరిన్ 970ని 10nm ప్రాసెస్తో డిజైన్ చేశారు, అదే కిరిన్ 980 ఏమో 7nm ప్రాసెస్తో డిజైన్ చేశారు. నేను ఈ వీడియోలో ఇంతకుముందే చెప్పాను, కిరిన్ 980 ఒక అద్భుతమని చెప్పొచ్చు. ప్రపంచంలో చాలా టెక్నాలజీస్ని ఫస్ట్ టైం దీంట్లో ఇన్కార్పొరేట్ చేశారు. August 31, 2018లోనే దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది 7nm ప్రాసెస్ నోడ్ గురించి. అంటే 7nm టెక్నాలజీతో తయారు చేసిన ఫస్ట్ మొబైల్ ఫోన్ ప్రాసెసర్ ఇదని చెప్పొచ్చు. ఇది చాలా చిన్నది, ఇది ఒక బ్రేక్ త్రూ అడ్వాన్స్మెంట్ అని చెప్పొచ్చు. ఇదే కాకుండా దీంట్లో మనకి CPU, GPU కూడా అన్నిటికన్నా లేటెస్ట్ ఉపయోగించారు. ఆర్మ్ వాళ్ళ Cortex A76 మోస్ట్ పవర్ఫుల్ కోర్, దాన్ని 2018లోనే వాళ్ళు అనౌన్స్ చేశారు, దాన్ని కూడా వీళ్ళు దీంట్లో ఉపయోగించారు. అలాగే అన్నిటికన్నా లేటెస్ట్ GPU ఆర్మ్ వాళ్ళ మాలి G76 GPUని దీంట్లో ఉపయోగించారు. దీంట్లో వైర్లెస్ కనెక్టివిటీ స్పీడ్ విషయంలో కూడా చాలా హై ఎండ్ అని చెప్పొచ్చు. దీంట్లో కేటగిరీ 21 స్పీడ్ వస్తుంది, అంటే 1.4 Gbps స్పీడ్ మనకి వైర్లెస్ కనెక్టివిటీ ద్వారా వస్తుంది. ఆబ్వియస్గా మన సెల్యులర్ నెట్వర్క్స్ అంత స్ట్రాంగ్ ఉండవు అనుకోండి, ఒకవేళ ఉంటే 1.4 Gbps వరకు డౌన్లోడ్ స్పీడ్ని సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు ర్యామ్లో కూడా చాలా మంచి అప్గ్రేడ్స్ తీసుకొచ్చారు. 2133 MHz, అది కూడా LPDDR4X ర్యామ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. నా ల్యాప్టాప్లో ఓన్లీ DDR3, అలాగే ఓన్లీ 1600 MHz వరకు మాత్రమే ఉంది. 2133 MHz ర్యామ్ స్పీడ్ అంటే ఇది కూడా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇలా ఇన్ని టెక్నాలజీస్ అన్ని ఫస్ట్ టైం ఒక కిరిన్ 980 ప్రాసెసర్లో ఇన్కార్పొరేట్ చేశారు. దీని తర్వాత చాలా ఎస్ఓసీస్ వచ్చాయి. ఆపిల్ వాళ్ళ A12X వచ్చింది, అలాగే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ వాళ్ళ 855 వచ్చింది. ఇవన్నీ కూడా ఇలాంటివే చిన్న చిన్న అప్గ్రేడ్స్ తీసుకొచ్చారు. 7nm ప్రాసెస్ నోట్ తీసుకురావడం ఇలాంటివి తీసుకొచ్చారు. కానీ ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక 7nm ప్రాసెస్ నోట్ తీసుకొచ్చింది ఖచ్చితంగా హువావే వాళ్ళే, కిరిన్ 980తో తీసుకొచ్చారు. 7nm, 10nm, 14nm ఇలాంటి స్పెసిఫికేషన్స్ అన్ని మీరు అన్ని ప్రాసెసర్స్లో చూస్తూ ఉంటారు. నేను అసలు దీనికి ఇంత ఎక్సైట్ ఎందుకు అవుతున్నానని మీరు ఆశ్చర్యపోతే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాలి. ఆ ట్రాన్సిస్టర్ సైజ్ తగ్గించినప్పుడు మాత్రమే అసలు ఫండమెంటల్గా మీరు ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసినట్టు. నంబర్ ఆఫ్ కోర్స్ని, క్లాక్ స్పీడ్స్ పెంచడం ఇవన్నీ జస్ట్ ట్రివియల్ స్పెసిఫికేషన్స్, అర్థం లేని స్పెసిఫికేషన్స్ అని చెప్పొచ్చు. ఆ ట్రాన్సిస్టర్ సైజ్ని తగ్గించుకుంటూ పోతున్నప్పుడు మాత్రమే బెస్ట్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హువావే ఇంత పెద్ద కంపెనీ అయినా కిరిన్ 980 ప్రాసెసర్ ఇలాంటి ప్రాసెసర్స్తో బ్రేక్ త్రూ అడ్వాన్స్మెంట్స్ తీసుకొస్తున్నా కూడా ఈ మధ్య హువావే చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఎదుర్కొంటుంది. దీనికి కారణం ఏంటంటే అన్ని కంట్రీస్ కానీ కంపెనీస్ కానీ ఏమనుకుంటున్నాయంటే చైనీస్ గవర్నమెంట్ కంప్లీట్గా హువావేని స్పాన్సర్ చేయడం, ఇంకా హువావే ఎక్విప్మెంట్లో, స్మార్ట్ ఫోన్స్లో, అలాగే వాటి టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ 4G, 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మొత్తం అన్ని కంపెనీస్ అన్ని కంట్రీస్లో డేటాని చైనీస్ గవర్నమెంట్ స్పై చేయాలనుకుంటుందని చెప్పి ఇలా చాలా ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి. దీని కారణంగా కొన్ని కంపెనీస్ అయితే కంప్లీట్గా హువావే ఎక్విప్మెంట్ని బ్యానే చేశాయి, మేము అసలు వాడమని చెప్పాయి. మనం ఓన్లీ స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కానీ బ్యాక్ ఎండ్లో చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కానీ, స్విచ్చెస్, రౌటర్స్, మనకి 5G ఎక్విప్మెంట్ సంబంధించిన యాంటీనాస్ అవన్నీ కూడా హువావే సప్లై చేస్తుంది. సో చాలా కంట్రీస్ ఇంకా చాలా కంపెనీస్ మేము వాడమని అవుట్రేట్ చెప్పేసాయి ఇలా ట్రస్ట్ ఇష్యూస్ రావడం కారణంగా. హువావే వాళ్ళు టెక్నాలజీ పరంగా ఇలా చాలా బ్రేక్ త్రూ అడ్వాన్స్మెంట్స్ తీసుకొస్తున్నా, బిజినెస్ వాల్యూమ్స్ పరంగా 2 crore, 20 crore ఫోన్స్ అమ్ముతున్నా, నెక్స్ట్ ఇయర్ వరకు 2019 వరకు మేము శాంసంగ్ని ఓవర్టేక్ చేద్దామని అనుకున్నా, ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్ కారణంగా వాళ్ళకి చాలానే కష్టాలు వస్తున్నాయి. అయినా కూడా వాళ్ళు ఇంకా అంబిషియస్ ప్రాజెక్ట్స్తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఒక AI సాఫ్ట్వేర్ని వాళ్ళు తీసుకురావాలని చూస్తున్నారు. అంటే గూగుల్ వాళ్ళది ఎలాగైతే అసిస్టెంట్స్, యాపిల్ వాళ్ళ సిరి ఉందో అలాగే ఒక ఎమోషన్స్తో కూడుకున్న AI వాయిస్ అసిస్టెంట్స్ మేము తీసుకురాబోతున్నామని చెప్పవచ్చు. ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు వీళ్ళ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. యాపిల్ వాళ్ళ iOS ఎలాగుందో అలాగే అన్ని స్మార్ట్ ఫోన్స్లో మనం ఆండ్రాయిడ్ చూసినట్టుగా Huawei వాళ్ళు ఆండ్రాయిడ్కి ఒక ఆల్టర్నేటివ్ తయారు చేయాలని చూస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒకవేళ కంప్లీట్గా యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ Huawei మీద శాంక్షన్స్ ఎత్తేస్తే, అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కంపెనీ కూడా Huaweiకి సహకరించనివ్వము అంటే అప్పుడు గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ని Huawei వాడుకోలేదు. సో అలాంటప్పుడు దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి కదా, అందుకే ఇలాంటి ప్లాన్స్ అవన్నీ వేసుకుంటుంది. నేనైతే ఎప్పుడు Huawei హానర్ని అసలు సీరియస్గా పట్టించుకోలేదు, కానీ మేట్ 20 ప్రో దాని స్పెసిఫికేషన్స్ని చూసినప్పుడు, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఇలాంటి రివల్యూషనరీ టెక్నాలజీస్ చూసినప్పుడు ప్రతి ఫోన్ని ఫాలో అవ్వాలని నేను కూడా అనుకుంటున్నాను. మీరు ఒక Huawei ఫోన్ కానీ హానర్ ఫోన్ కానీ వాడుతున్నారా? దాంట్లో ఏ ఎస్ఓసి ఉంది నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ప్రాసెసర్ సిరీస్లో భాగం. ప్రాసెసర్ సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ సంబంధించిన వీడియో నేను ఈ సిరీస్లో తీశాను. ఈ వీడియో టైటిల్ పైన కనిపించే హ్యాష్ ట్యాగ్ని క్లిక్ చేసి కానీ, లేదా వీడియో ఎండింగ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చే ప్లేలిస్ట్ అండ్ స్క్రీన్ కార్డ్ని క్లిక్ చేసి కానీ మీరు ఈ ప్రాసెసర్ సిరీస్ మొత్తం చూడొచ్చు. ఈ ప్రాసెసర్ సిరీసే కాకుండా టెక్నోక్రాట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకు అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీరు టెక్నాలజీ గురించి ఇంకా ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా కానీ పక్కన టెక్నోక్రాట్ తెలుగు అని కూడా సెర్చ్ చేయండి, మీకు ఖచ్చితంగా మీరు చూడాలనుకున్న వీడియో దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. టెక్నోక్రాట్ తెలుగు ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్నాలజీ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు ఈ ఛానల్లో చూడొచ్చు. గంట కొట్టలేదా? నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు రావు. మరి గుర్తుంచుకోండి, మీ అవగాహనే మీ శక్తి. ఎప్పుడు సైన్స్ నమ్మండి, టెక్నాలజీ వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.